నిద్రపోతున్నారు yes ప్రజలందరూ అంటే నిద్రపోతున్నారు ఎందుకు జరిగిందో మీకు మనకు హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు ఆయన అడిగి తెలుసుకుందాం హనుమంత్ రెడ్డి గారు ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ వర్గాలలో కొద్దిగా అభద్రతా భావం అనేటటువంటిది వారాహి యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది పేర్నానే మీడియా సమావేశం కానివ్వండి ద్వారపూడి గారి హీరో సమావేశం కానివ్వండి ఇంకా అక్కడక్కడ అంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోకుండా ఇతరులపైన బురద జల్లేటటువంటి సంస్కృతి ఎక్కడది ముందుగా ప్రేమనేన్ ప్రజలకు మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులకు అందరికి నమస్కారం సార్ yes. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఆయన వారాహి యాత్ర చేస్తున్నాడా ఇంకొక యాత్ర చేస్తున్నాడా ఆయన కార్యక్రమం చేస్తున్నప్పుడు మమ్మల్ని గాని మా ముఖ్యమంత్రి గారిని విమర్శించినప్పుడు మేము దానికి సమాధానం చెప్పాలని వద్దా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి అధికార పక్షాన్ని విమర్శించకుంటే విపక్షాన్ని ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఏం ప్రయోజనం తప్పేం లేదు మరి విమర్శలు మీరు స్వీకరించకుంటే ప్రజాప్రభావం ఎట్లా కొనసాగిస్తారు ఇది డిక్టేటర్షిప్ కాదు కదా ఓకే ఓకే బా మీరు మా ఆన్సర్లను తీసుకోవాలి కదా ప్లీజ్ 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 ఆన్సర్ తీసుకోకుంటే ఎలాగా మీరు క్వశ్చన్ల మీద క్వశ్చన్ వేసి నేను ఆన్సర్ చెప్పేలోగానే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేస్తే ఎలాగా వాళ్ళు మమ్మల్ని విమర్శించినప్పుడు ఆ విమర్శ తప్పు అని చెప్పాలనే హక్కు ఉందా లేదా మాకు ఎస్ సార్ నో మా హక్కును మేము వాళ్ళు మమ్మల్ని మాట్లాడిన మాటకు ప్రతి మాటకు పేర్ని నాని గారు ఏదో చెప్పుల గురించి ఆయన ఏదో చెప్పారు ఆ చెప్పులు ఎక్కడ దొరికాయో ఎక్కడ పోయా మేము కూడా సమాధానం చెప్పాం నీ గ్లాస్ గుర్తు పోయిందయ్యా నీ గ్లాస్ గుర్తు లేకుంటే నీ పార్టీ గుర్తు తెచ్చుకోమని చెప్పాము అది తెచ్చుకుంటే ఓపిక ఉంటే తెచ్చుకోమను లేకుంటే లేదు అది ప్రజలు చూసుకుంటారు ఆయన ఏదో ఖచ్చితంగా ఓడిస్తామని ఏదో మాట్లాడుతూ ఒక సభలో మాట్లాడుతూ 100,000 ఓట్లుంటే 108,000 ఓట్లు పోలయ్యాయని ఆయన మాట్లాడుతుంటే ఆయన ఓడించడానికి ఆయన చెప్పిన నిదర్శనానికి ఏంటంటే ఆయనకు చదువు వస్తుందా రాదా మరి ఇంకా ప్రజలు నిర్ణయిస్తారు ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటుందంటే అయ్యా ఎలక్షన్లు నిర్వహించేది కేంద్ర ఎలక్షన్ కమిషను ఆ ఎలక్షన్ కమిషన్ లో ప్రతి బూత్ లో ఎన్ని ఓట్లు ఉంటాయి ఎన్ని అన్ని ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యేదానికే ఉండదు ఈయన 100,000 ఓట్లు ఉంటే ఈయన ఓడించడానికి 105,000 ఓట్లు పోలయ్యాయని చెప్తారు ఒక్క నిమిషం మేడం గారు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఏది ఇందాక శివపార్వతి గారు 30,000 మంది ఆడపిల్లలు పోయినారని చెప్తాను ఎక్కడ మరి వీళ్ళు ఏం చదువుతారో మరి నాకు తెలియదు కానీ ఏంటి నేను మీకు ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మిస్సింగ్ కేసుల గురించి మీకు ఎక్కడైనా డేటా ఉంటే 30,000 మంది పోయినారు తప్పిపోయినారని డేటా తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల సమావేశంలో మాట్లాడడం వల్ల సార్ శ్రీశైలం గారు ఆమె మాట్లాడేటప్పుడు నా సమాధానం శివప్రత గారు ప్లీజ్ వెయిట్ అండి రెడ్డి గారు కంటిన్యూ ప్లీజ్ ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ లో 2019లో 2,746 మిస్సింగ్ కేసులు కట్టింటే 2,737 ట్రేసింగ్ అయినాయి 2020లో 2,745 మిస్సింగ్ కేసులు కట్టింటే 2,658 మంది పిల్లలను ట్రేస్ అయినారు 2021లో 3,720 అయితే 3,589 ట్రేస్ అయినాయి వీళ్ళు తప్పుడు సమాచారంలో 30,000 మంది ఎక్కడ మిస్ అయినారో విషయాలు చెప్పమని చెప్పండి ఊరికే సభలలోకి వచ్చి ఏదో ఆయన ఆయన జనసేన కార్యకర్తలను ప్రభావితం చేయడానికో లేకుంటే వాళ్ళని ఏదో చేసుకోవడానికి ఇలా తప్పుడు మాటలను మాట్లాడితే మీరు ఇలా తప్పుడు మాట్లాడేటప్పుడు విన్నాం కదా నేను చెప్పిన తర్వాత నా దగ్గర సమాధానం ఉంది దానికి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉంటే చెప్పండి మీరు చెప్పేటని వినడానికి కాదు కదా మీరు మమ్మల్ని విమర్శించేటప్పుడు విమర్శించిన తర్వాత ఆ విమర్శకు నేను సమాధానం చెప్తాం వినే ఓపిక ఉంటే వినండి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రను చూసి మేము భయపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలోని ఆడపిల్లల సంరక్షణ మా బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు మేనమామగా అన్నగా తమ్ముడిగా ఈ రాష్ట్రంలో ఎటువంటి జరగకూడదని గతంలో చంద్రబాబు నాయుడు వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారో 2014లో ఆయన సపోర్ట్ ఎంఆర్ఓ గారిని వనజాక్షి గారిని చింతమనేని ప్రభాకరు పాపం కొడితే వాళ్ళని తీసుకొని వచ్చి సీఎం పేసులో పంచాయతీ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా తప్పు జరిగితే అక్కడికక్కడ శిక్ష వేసే చరిత్ర మాది దీన్ని పక్కన పెట్టుకొని వాళ్ళు ఏదో ఏదో ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉందని
జరగని విషయాలు కూడా జరిగినట్టుగా లేకుంటే అది వారాయి వాహనం ఎక్కుతానే ఏం పూనకం వస్తుందో ఏం మరి ఎందుకు మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో ఆయనే మాట్లాడతాడు జనసేన కార్యకర్తలకు ఏదైనా జరిగితే నా ప్రాణం అడ్డవేస్తా అంటాడు మరి ఆయనకే ప్రాణహాని ఉంది అంటాడు ఎవరో ప్రాణహాని అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ వాళ్ళకి చెప్పాలి నాకు కూడా మీరు ఇచ్చినటువంటి డౌట్ నే మన సంపత్ గారిని అడిగితే సంపత్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అంటే రాజకీయాలను అంటే అవినీతి పరమైనటువంటి రాజకీయాలను ఎదుర్కొనేటటువంటి ధర్మిలాలో ఆయన ప్రాణాలకు కూడా హాని ఉందనేటటువంటి అంశాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి నీతివంతమైనటువంటి రాజకీయాలు మన సమాజానికి ఎంతకైనా అవసరం. మరి ఇట్టి పరిస్థితి ఎట్లా చూడాలి? ఎలా స్పందిస్తారు అంటారు? ఇక్కడ ఇక్కడ ఒక విషయం అండి. ఇప్పుడు హనుమంత్ అన్న బాగా మాట్లాడతాడు. హనుమంత్ అన్న మాట్లాడేదానికి నేను మాట్లాడేదానికి సరిపోద్దండి. లేకపోతే ఏదైనా అధికార ప్రతినిధి మాట్లాడుకున్నదాన్ని సరిపోద్ది. ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతల మీద మాట్లాడితే ఎవరు మాట్లాడాలి? శాంతి భద్రత సంబంధించి హోమ్ మినిస్టర్ మాట్లాడాలి. హోమ్ మినిస్టర్ అసలు ఎక్కడున్నారో ఎవరో పేరు కూడా మర్చిపోయారు జనం. ఈ రాష్ట్రంలో జనం మర్చిపోయారు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ ఆడమనిషి అయ్యండి, ఆడవాళ్ళ మీద దాడులు జరిగితే కూడా స్పందించిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కోకొల్లలోనే అసలు ఎక్కడుందో తెలియదు ఆవిడ, అది పక్కన పెట్టాను. రెండోది, నువ్వు పనికి రావయా? నువ్వు పనికి రానటువంటి వ్యక్తివి, అసలు యూజ్లెస్ ఫెలోస్ కొంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళని తీసేస్తే, తీసేసి యూస్ఫుల్గా ఎవరు ఉంటారో వాళ్ళని పెట్టుకున్నారు, బొత్స సత్యనారాయణ లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని మంత్రిత్వంలో పెట్టుకొని యూజ్లెస్ ఎవరైతే వీళ్ళు యూజ్ పనికిరాలనుకున్నారో వాళ్ళందరినీ తీసేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తీసేసిన తహసీల్దార్లు వచ్చి నువ్వు ప్రతిదానికి మేము ఉన్నామో అని చెప్పి మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి నానీలు అనే వ్యక్తులు, ఏ నానీలైనా కానీ మేమున్నామంటే వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంది? మీరు ప్రభుత్వం ఇందో స్పష్టమైన ఆధారాలతో ఇవి కేంద్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన ఆధారాలు అని చెప్పినప్పుడు, ఈ రోజు శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా కాపాడాల్సినటువంటి వ్యక్తి సీఎం, దాని తర్వాత ఏదైనా హోమ్ మినిస్టర్ స్పందించవచ్చు, ఈ రాష్ట్రంలో ఎవరు స్పందించరు. రెండోది, ఈ రాష్ట్రంలో ఎందుకు శాంతి భద్రతలు వ్యాఘాతం కలుగుతుందంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే తప్పులు చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉంది. స్థానిక నాయకత్వమే ఎక్కువ పొరపాట్లు చేస్తా ఉంది. స్థానిక నాయకత్వం అండదండలు చూసుకొని ఈ రోజు అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి, ఈ రోజు దొంగతనాలు జరిగే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం అండి, శ్రీశైలం గారు, ఇక్కడ ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా భయపడేది ఈ రోజు ప్రభుత్వాన్ని చూసి భయపడతారు. ప్రభుత్వంలో పాలన ఉన్నటువంటి పార్టీలో పెద్దలో నాయకులో కాదండి. ఈ రోజు డీజీపీ గారు స్వయంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తా ఉంటారు. ఇదే డీజీపీ గారు, మన కర్మ ఏంటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన డీజీపీ గారు, మరి ఎందుకని కోర్టు బోన్ ఎక్కాల్సి వచ్చింది అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని బాగా మెరుగుపరచాల్సినటువంటి చీఫ్ కమిషన్ సిఎస్ గారు, రాష్ట్ర సిఎస్ గారు, ఆయన చీఫ్ సెక్రటరీ గారి కోర్టు బోనెక్కారు, హైకోర్టు బోనెక్కారు. మరి ఇప్పుడు 75 సంవత్సరాల ఈ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి డీజీపీలు కోర్టు బోన్ ఎక్కుతారు, ఈ రాష్ట్రానికి సంబంధించి సిఎస్ బోన్లు ఎక్కుతారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ని ఐపీఎస్ ని కోర్టులు చివాట్లు పెడతా ఉన్నాయి. మీరు మీరు కరెక్ట్ గా పాలన చేసినట్లయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? కాకపోతే ఆయన ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం 8 నెలల క్రితం చెప్పులు చూపిస్తే ఈయన వచ్చేసి మళ్ళీ నేను అంటూ ఉన్నానని చెప్పి 2 చెప్పులు చూస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు చూపించడం తప్పు అనుకుందాం. ఆయన వ్యక్తిగత హననం చేశారు, కుటుంబ సభ్యుల్ని నడిపించారు, పిల్లల్ని తల్లిని భార్యని అందరం అంటే దానికి ఆయన చెప్పేదో చూపించాడు ఆవేశంగా, అది కూడా తప్పే అనుకు తప్పే, మేము కూడా అదేమి స్వాగతించట్లా. మరి ఈయన ఏం చేస్తున్నాడు? సంస్కారం ఎట్టుపోయింది? నీ సంస్కారం ఎట్టుపోయింది? 2 చెప్పులు చూపించాల్సిన అవసరం ఏంది? నీ ఏదైనా మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పాలి. రెండు, అల్లో నేనంటూ ఉన్నానని చెప్పి ఒక ఆయన లింగ్ అని వస్తాడు. మీరు మాట్లాడుతుంది శాంతి భద్రతల గురించి మాట్లాడడం అంటే హోమ్ మినిస్టర్ రాడు, వ్యవసాయం గురించి మాట్లాడడం అంటే వ్యవసాయ శాఖ మంత్రి రాడు, జనవరంలో మంత్రులు రారండి. వీళ్ళు వాళ్ళకి అసలు ఏ రోజు సమీక్షలు పెట్టుకున్నారు, ఏ రోజు మాట్లాడారు అని తెలుసు శ్రీశైలం గారు. మీరు ఏ మంత్రికైనా ఫోన్ చేయండి, ఆ మంత్రిని లైన్ లో తీసుకోండి, మేము ఇక్కడే ఉంటాం డిబేట్ లో, ఆ శాఖల మీద మాట్లాడగలదా వాళ్ళు పట్టింది అనుకుంటాం. ఎవరికి లేదండి.